పాఠశాల తరగతి గదుల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో బిల్డింగ్ నిర్మించే కాంట్రాక్టర్ గదుల్లోని బెంచీలను బయటపెట్టి పాఠశాల గదులకు తాళం వేశాడు. దీంతో విద్యార్థులు చెట్ల కింద కూర్చుని విద్యను అభ్యసిస్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం చినమల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. కామారెడ్డి మండలం చినమల్లారెడ్డి గ్రామంలో మన ఊరు మనబడి కింద ప్రభుత్వ పాఠశాలలో 4 గదుల నిర్మాణానికి 55 లక్షల రూపాయలు కేటాయించింది. అయితే భవన నిర్మాణం పూర్తవుతున్నప్పటికీ పాఠశాల బిల్ 55 లక్షలు రాకపోవడంతో కాంట్రాక్టర్ పాఠశాల గదులకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు చెట్ల కింద కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయంలో గ్రామస్తులు కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని డిఈఓ రాజుకు ఆదేశించారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయుడు బిల్డింగ్ కాంట్రాక్టర్పై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు కలుగు చేసుకోవడంతో కాంట్రాక్టర్ పాఠశాల గదులను తిరిగి ఇచ్చాడు. వస్తున్నాడు రిపోర్టర్ వస్తాడు అన్న చూడడానికి గవర్నమెంట్ డిస్క్లే, కానీ ఇక్కడ ఫెసిలిటీలు ఏం లేవు, పట్టించుకునే మానవులు లేరు ఇక్కడ. ఇది పరిస్థితి పిల్లలది, గదులు లేక ఇలా ఊసిన పెట్టేస్తారు చూడండి. వస్తుండ్రు రిపోర్ట్ వస్తుండ. మరి మీ సార్ ఏమన్నాడు, ఎందుకు కూర్చుని పెట్టారు, కారణం ఏమన్నా తెలుసా మీకు, చెప్పిర్రా. అవునా, ఏమైందమ్మా, పొద్దున్న ఏమైంది ఇక్కడ? ఏ క్లాస్ అమ్మా? ఫిఫ్త్ క్లాస్. అవును కాదండి.